ఉంటే మీరు రాజధానితో మాట్లాడి మద్యం మత్తులో లావని అని ఒక ఆడియో బయటకు వచ్చింది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటి అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది. ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుంది. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను, స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock కి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటి, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజస్థాన్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గారు మొదటి కలుస్తుంది. నిన్నయమో వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీంని కూడా అతనుకు ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడు క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ అయ్యి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, అక్కడ ఉన్నటువంటి డిఏకి, ఎస్హెచ్ఓకి కూడా డైరెక్షన్స్ తీసుకుంటామని చెప్పాం. అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ. ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే, మండే మార్నింగ్ 1st hour ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం.